శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 జనవరి 25వ తేదీ గురువారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే, మేషరాశి రాశి చక్రంలో 1వ రాశి, ఈ రాశి అధిపతి కుజుడు. ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే, ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈ రాశి వారు అనుకుంటున్న పనులు అన్నిటినీ కూడా మీరు సమయానికే పూర్తి చేయగలుగుతారు. ఇక అదేవిధంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ఆ పనులను మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక రేపటి రోజున ఉద్యోగస్తులకు మంచి రోజుగా ఉంటుంది అని చెప్పవచ్చు. మీ పై అధికారుల నుండి ప్రోత్సాహాన్ని పొందుతారు. ఇక ఈరోజు మీరు ఎవరితో మాట్లాడినా కానీ తక్కువగా మాట్లాడాలి. ఎందుకు అని అంటే, దానివల్ల మీ సమయం వృధా అయ్యేటటువంటి అవకాశము ఉంటుంది. ఇక ఈ రాశి వారికి కుటుంబంలో ఉండే గొడవలు తొలగిపోతాయి, భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు దూరమవుతాయి. ఇక మీ దాంపత్య జీవితంలో ఉండే కలహాలు మాయమవుతాయి. ఇక ఈ రాశి వారు మీ జీవిత భాగస్వామి మాటలకు విలువ ఇవ్వడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. ఇక ఈ రాశి వ్యాపారులకు మీ వ్యాపార వ్యవహారాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇక అదేవిధంగా మీ వ్యాపారంలో విజయము సాధిస్తారు. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈరోజు ఎటువంటి సమస్యలు కనబడడం లేదు. ఇక ఈ రాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశము కనబడుతూ ఉంది. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసే ప్రయత్నాలు పనులు అన్నీ కూడా సఫలమవుతాయి. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వారి ద్వారా కొన్ని మార్పులైతే మీరు చూడబోతూ ఉన్నారు. అది ఆర్థిక పరంగా కానీ లేదా మీ కెరియర్ పరంగా కానీ మీ జీవితంలో కొంచెం మార్పు అయితే జరుగుతుంది. ఇక ఏది ఏమైనప్పటికీ రేపటి రోజున ఈ రాశి వారికి విశేషమైన ఫలితాలే పొందబోతూ ఉన్నారు. ఇక రేపటి రోజున ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులను అధిగమించడానికి దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేసుకోవడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఎటువంటి విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, ఒత్తిడిని మీరు జయిస్తారు, సాహసంతో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా కలిసి వస్తుంది, మీరు చేసే పనుల ద్వారా శుభం చేకూరుతుంది, మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది, 10 మందికి మీరు ఆదర్శంగా ఉంటారు, మీ అభిష్ట సిద్ధి కలుగుతుంది, ధనలాభం మీకు గోచరిస్తోంది, కోరుకున్నది లభించనుంది, క్రమంగా పైకి వస్తారు, కుటుంబ పరంగా ఆనందించే అంశము ఉంది, ఇష్టదేవతా స్మరణ మంచిది. మిథునరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, పట్టుదలతో లక్ష్యాన్ని చేరాలి, కాలం కాస్త వ్యతిరేకంగా ఉంటుంది, ముందస్తు ప్రణాళికలు రక్షిస్తాయి, ఉద్యోగంలో ఆలోచించి అడుగు వేయండి, ఆపదలు పంచి ఉన్నాయి, చిన్న పొరపాటు అయినా పెద్ద సమస్య కాగలదు, శాంతంగా సంభాషించాలి, తోటివారి సహకారము అందుతుంది, వ్యాపారంలో ఓర్పుతో వ్యవహరించాలి, నవగ్రహ స్తోత్రం చదివితే మేలు. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, అత్యుత్తమ కాలం నడుస్తోంది, శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి, అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయండి, అభీష్టాలు సిద్ధిస్తాయి, నూతన విషయాలు తెలుసుకునే సమయం ఇది, జీవితంలో పైకి రావడానికి అవసరమైన ఆలోచనలు చేస్తారు, అవకాశాలను వినియోగించుకోండి, ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి, కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది, లక్ష్మీ ఆరాధన చేయడం ద్వారా మంచి కలుగుతుంది. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, శుభకాలం నడుస్తోంది, అదృష్టవంతులవుతారు, ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది, ఆపదను ముందుగా పసిగట్టగలిగితేనే పనులను పూర్తి చేయగలరు, ఇంట్లో వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది, ధర్మదేవత రక్షిస్తుంది, సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, ఆదిత్య హృదయం చదివితే శాంతి చేకూరుతుంది.
కన్యరాశి. కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలం విజయాన్ని ఇస్తుంది, ఉద్యోగం అనుకూలంగా మారుతుంది. సంశయం లేకుండా ధర్మ మార్గంలో ప్రయత్నం చేయండి. అవసరాలకు డబ్బు లభిస్తుంది. ద్వేషించిన వారే ప్రేమిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆపదలు పొంచి ఉన్నాయి, సమయస్ఫూర్తితో బయటపడతారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి, సంతోషించే వార్త వింటారు. సూర్యధ్యానం శుభప్రదం. తులారాశి. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పనులు పూర్తవుతాయి, శాంత చిత్తంతో పనిచేసి ప్రశంసలు పొందాలి. ఉద్యోగంలో అవరోధాలు తొలగుతాయి, చిత్తశుద్ధితో పనిచేసి గుర్తింపు పొందుతారు. అవసరాలకు ధనం లభిస్తుంది, అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. మౌనంగా మీ పని మీరు చేయండి. కొన్ని విషయాలలో స్పష్టత అవసరం. కుటుంబపరంగా శక్తి లభిస్తుంది, శివ ఆరాధన మంచిది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ కాలం నడుస్తోంది. ప్రయత్న బలాన్ని బట్టి విజయం లభిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది, అధికార లాభం సూచితం. సంపద పెరుగుతుంది, అదృష్టవంతులవుతారు. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి, జీవితంలో సాధించాల్సిన అంశాలు స్పష్టమవుతాయి. మిత్రుల వల్ల లాభం ఉంటుంది. ఆదిత్య హృదయం చదవండి, ఆరోగ్యం బాగుంటుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగం అనుకూలంగా మారుతుంది. శ్రమ పెరిగిన అభివృద్ధి ఉంటుంది. అధికారులు ఒత్తిడి ఉన్నా నిదానంగా సమాధానం ఇవ్వాలి. ప్రతిభతో మెప్పిస్తారు, అభిష్టాలు సిద్ధిస్తాయి. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సూర్య నమస్కారం మంచిది. మకర రాశి. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. అపార్థాలకు తావివ్వవద్దు. మొహమాటం పక్కన పెట్టి ధర్మబద్ధంగా పనిచేయాలి. నిజాయితీయే మిమ్మల్ని కాపాడుతుంది. నమ్మిన మార్గంలో ముందుకు సాగండి. నిర్ణయాలు మార్చవద్దు. సమష్టిగా పనిచేస్తే సాధన రెట్టింపు ఫలితం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మనశ్శాంతి లభిస్తుంది. కుంభరాశి. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. మీ వల్ల ఇతరులకు మేలు జరుగుతుంది. ధర్మం రక్షిస్తుంది. పూర్వపుణ్యం సహకరిస్తుంది. ఆర్థికంగా వృద్ధి గోచరిస్తోంది. పలు మార్గాలలో లాభపడతారు. ఎదురు చూస్తూ ఉన్న పని పూర్తవుతుంది. ఆశయం నెరవేరేంత వరకు పని ఆపవద్దు. ఇష్టదేవతా దర్శనం శుభాన్నిస్తుంది. మీనరాశి. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ ఫలితం ఉత్తమం. రావలసినవి తిరిగి వస్తాయి. కీర్తి పెరుగుతుంది. మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుంది. ఆవేశం పనికిరాదు. సొంత నిర్ణయం మంచిది. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకండి. కుటుంబపరంగా ఆనందించే అంశం ఉంది. స్థిరత్వం కలుగుతుంది. విష్ణు స్మరణ మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.